వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40,000 రూపాయల నగదు తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజ్లు వేసుకోవడంతో వేలిముద్ర సేకరించడంలో కష్టతరంగా మారింది. ఓకే నేను అదే కింద అదే చూడండి పైన బెండ్ చేసింది దాని ఊరు పెట్టు.